నమస్కారం, జీటీపీఎల్ వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం. తెలంగాణ కేబినెట్ విస్తరణకు రంగం సిద్ధం. అనుమతి కోసం ఢిల్లీ వెళ్లిన సీఎం రేవంత్ రెడ్డి, నూతన పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని పలు గ్రామాల్లో ఆకర్షిస్తున్న ఘననాదులు, పలు చోట్ల అన్నదానాలు. బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిపై దాడితో కాంగ్రెస్ కు ఎలాంటి సంబంధం లేదు. న్యూఢిల్లీలో టీపీసీసీ చీఫ్ బి మహేష్ కుమార్ గౌడ్. కాంగ్రెస్ గుండాలు దాడి చేయడం హేయనీయం. కొండాపూర్లోని పాడి కౌశిక్ రెడ్డిని పరామర్శించి మాట్లాడిన మాజీ మంత్రులు ఎమ్మెల్యేలు హరీష్ రావు, ప్రశాంత్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి. మహారాష్ట్రలోని పాలాజ్ కర్రగరనాథునికి పోటెత్తిన భక్తజనం, పలు రాష్ట్రాల నుంచి భారీగా భక్తులు హాజరు. తగిన సౌకర్యాలు ఏర్పాటు చేసిన నిర్వాహకులు. మోపాల్ మండలంలోని కులాస్పూర్లో చిరుతల సంచారం, భయాందోళనలో గ్రామస్తులు, త్వరలోనే పట్టుకుంటామన్న అటవీశాఖ అధికారులు. సిపిఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏటూరి కన్నుమూత, ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేసిన పార్టీ నాయకులు. హైదరాబాద్లోని భారతీయ జనతా పార్టీ శాసనసభ పక్ష కార్యాలయంలో సమావేశం. పాల్గొన్న నిజామాబాద్ ఎంపీ అరవింద్, అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్, ఆర్మూర్ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి. బహిరంగ ప్రదేశాల్లో మద్యం తాగితే కఠిన చర్యలు, పోలీస్ కమిషనర్ కల్మేశ్వర్ హెచ్చరిక. నిజామాబాద్ బార్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి న్యాయవాది వసంతరావుపై దాడి సరైంది కాదు, ఖండించిన నిజామాబాద్ బార్ అసోసియేషన్ న్యాయవాదులు. సౌదీలో నరకయాతన అనుభవిస్తున్నా దయచేసి ఆదుకోండి, నిజామాబాద్ జిల్లా వాసి దయనీయ పరిస్థితి. తెలంగాణలో కేబినెట్ విస్తరణకు రంగం సిద్ధమవుతుంది. పార్టీకి కొత్త సారథి రాకతో ఇప్పుడు మంత్రివర్గ విస్తరణ పూర్తి చేయడంపై సీఎం రేవంత్ రెడ్డి దృష్టి పెట్టారు. అధిష్టానం అనుమతి కోసం నిన్న సాయంత్రం ఆయన ఢిల్లీ వెళ్లారు. టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఢిల్లీలోనే ఉన్నారు. మొన్నటి వరకు జోడు పదవులతో బిజీగా ఉన్న రేవంత్ రెడ్డి టీపీసీసీ చీఫ్ గా మహేష్ గౌడ్ ఎంపిక కావడంతో పార్టీ బాధ్యతల నుంచి రేవంత్ రెడ్డి ఫ్రీ అయ్యారు. ఇప్పుడు సాధ్యమైనంత త్వరగా కేబినెట్ విస్తరణ పూర్తి చేయాలని పట్టుదలతో ఉన్నారు. కేబినెట్ విస్తరణకు సామాజిక కృపలో భాగంగా పీసీసీ చీఫ్ ఎవరు అవుతారన్నది చిక్కుముడి పడడంతో బీసీ నేత మహేష్ కుమార్ గౌడ్ కు హైకమాండ్ ఆమోదం తెలిపింది. దీంతో మంత్రివర్గ విస్తరణ ప్రక్రియ వేగంగా పుంజుకుంది. ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డితో కలుపుకొని 11 మంది కేబినెట్ ఉంది. కొత్తగా కేబినెట్ లో చేరేందుకు మరో 6 ఛాన్స్ ఉంది. దీంతో ఎలాగైనా మంత్రిగా చోటు దక్కించుకోవాలని ఆశావాహులు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. కులాలు, జిల్లాలు, బలాలు ఇలా ఎవరికి వారు లెక్కలు వేసుకుంటూ రేవంత్ కేబినెట్ లో చోటు దక్కించుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రస్తుతం రేవంత్ కేబినెట్ లో హైదరాబాద్, ఆదిలాబాద్, రంగారెడ్డి, నిజామాబాద్ జిల్లాల నుంచి ఎవరు లేరు. ఈసారి ఈ జిల్లాల్లో నేతలు ఛాన్స్ ఇవ్వాలని సీఎం భావిస్తున్నారు. రెడ్డి బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలకు అవకాశం ఇవ్వాలని యోచిస్తున్నారు. రంగారెడ్డి జిల్లా నుంచి మల్రెడ్డి, రంగారెడ్డి, రామ్మోహన్ రెడ్డి రేసులో ఉండడంగా ఒక్కరికి అవకాశం ఉంటుందని తెలుస్తోంది. అదేవిధంగా ఆదిలాబాద్ జిల్లా నుంచి వివేక్ సోదరుడు వెడ్మ బొజ్జు, ప్రేమ్సాగర్ రావు, నిజామాబాద్లో సుదర్శన్ రెడ్డికి దాదాపుగా బెర్త్ కన్ఫర్మ్ అయినట్లు తెలుస్తోంది. హైదరాబాద్ నుంచి దానం నాగేందర్ పేరు వినిపిస్తుండగా నల్గొండ నుంచి కోమటిరెడ్డి, రాజగోపాల్ రెడ్డి, బాలు నాయక్ కూడా మంత్రి పదవిపై ఆశలు పెట్టుకున్నారు. వీరిలో ఎవరికి అధిష్టానం కటాక్షం దక్కుతుందన్న చర్చ కాంగ్రెస్ వర్గాల్లో ఉత్కంఠను నేపుతుంది. సీనియర్ నాయకులు అందరు కూడా కలుపుకొని పార్టీని బలోపేతం చేయడం కాకుండా వచ్చే ఎన్నికల్లో ఇప్పుడు వచ్చిన సీట్ల కన్నా అత్యధిక సీట్లు గెలిచి మళ్ళీ రాష్ట్రంలో అధికారం రావడం, అదేవిధంగా ఈ దేశం మా భవిష్యత్తు అని ఎదురు చూస్తున్నటువంటి రాహుల్ గాంధీ గారిని దేశ ప్రధానిగా చేయడమే లక్ష్యంగా ముందుకెళ్తాం. ఈ ప్రయాణంలో పార్టీకి పునాదులైనటువంటి కార్యకర్తల్ని కాపాడుకోవడమే కాకుండా వారి ఇష్టాయిష్టాలని. హైదరాబాద్లోని అసెంబ్లీలో జరిగిన బీజేపీ శాసనసభ పక్ష కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఎంపీ అరవింద్, నిజామాబాద్ ఎమ్మెల్యే ధన్పాల్, ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి పాల్గొన్నారు. హైదరాబాద్లోని అసెంబ్లీలో జరిగిన బీజేపీ శాసనసభ పక్ష కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఎంపీ అరవింద్, నిజామాబాద్ ఎమ్మెల్యే ధన్పాల్, ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి పాల్గొన్నారు. తాజా రాజకీయ పరిస్థితులపై చర్చించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేను సన్మానించారు. నగరం నడిబొడ్డున ఓ ప్రజాప్రతినిధుడిపై కాంగ్రెస్ గుండాలు దాడి చేయడం హేయమైన చర్య అని, గతంలో ఇలాంటి ఘటనలు ఎన్నడూ జరగలేదని, పాడి కౌశిక్ రెడ్డిపై జరిగిన దాడి ముమ్మాటికి రేవంత్ రెడ్డి చేయించిన దాడిగానే పరిగణిస్తున్నామని, ఇదంతా సీఎం కార్యాలయం నుండి వచ్చిన ఆదేశాలతో జరిగిందని మంత్రి హరీష్ రావు అన్నారు.
హుజరాబాద్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిపై దాడి ఘటన నేపథ్యంలో గురువారం బీఆర్ఎస్ నాయకులు కొండాపూర్లోని కౌశిక్ రెడ్డి ఇంటికి వచ్చి ఆయనను పరామర్శించారు. ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడుతూ, కాంగ్రెస్ గుండాలు గాంధీ అనుచరులు మూకుమ్మడిగా వచ్చి దాడి చేయడం హేమమైన చర్య అని అన్నారు. కౌశిక్ రెడ్డికి సమాధానం చెప్పలేక దాడులకు దిగుతున్నారని, ఇది ప్రజాస్వామ్య వ్యవస్థలోనే మంచిది కాదని హితో పలికారు. నగర నడిబొడ్డున ఎమ్మెల్యే మీద దాడి చేయడం పట్ల దేశంలో హైదరాబాద్ పరువును తీశారని, ప్రజల చేత ఎన్నుకోబడ్డ ఓ ప్రజాప్రతినిధుడిపై దాడి చేస్తుంటే లా అండ్ ఆర్డర్ ఎక్కడ పోయిందని హరీష్ రావు ప్రశ్నించారు. ఉదయం నుండి పలుమార్లు సైబరాబాద్ సిపి మాదాపూర్ డీసీపీలతో మాట్లాడారని, అయినా ప్రయోజనం లేకుండా పోయిందన్నారు. పోలీసుల దగ్గరుండి మరీ ఎస్కార్ట్ ఇచ్చి దాడులు చేయిస్తున్నారని, వారి ప్రోద్బలంతోనే ఇదంతా జరుగుతుందన్నారు. వరద బాధితులను పరామర్శించేందుకు వెళ్లిన మా మీద దాడి చేసిన వారిపై ఇప్పటికే కేసులు పెట్టలేదని, ఇదెక్కడి పోలీస్ వ్యవస్థ అని నిలదీశారు. రాజకీయాల్లో పదవులు అధికారం ఎవరికి శాశ్వతం కాదని, పోలీసులు కాంగ్రెస్ పార్టీకి తొత్తుగా వ్యవహరిస్తున్నారని, వారి పద్ధతి మార్చుకోవాలని, కౌశిక్ రెడ్డిని హౌస్ అరెస్టు చేసిన పోలీసులు గాంధీని ఎందుకు చేయలేదని, ఆయన కుక్కడపల్లి నుండి ఇక్కడికి వచ్చి దాడి చేస్తుంటే ఎందుకు మిన్నుకుండి చోద్యం చూస్తున్నారని, పోలీసులు ఏం చేస్తున్నారన్నారు. ఇది ముంపాటికే ప్రభుత్వ దాడేనని, చట్టం మీద నమ్మకం ఉంటే ఏసీపీ సిఐని సస్పెండ్ చేయాలని సిపి డీజీపీలను డిమాండ్ చేశారు. పోరాడి తెలంగాణ తెచ్చుకున్నామని, పదేళ్లలో ఎక్కడ ఎలాంటి ఘటనలు జరగకుండా కంటికి రెప్పలా కాపాడుకున్నామన్నారు. హైదరాబాద్ బ్రాండ్ను కాపాడింది కేసీఆర్ అని, కానీ రేవంత్ పాలనలో అదంతా అశాంతి అరాచకమే నడుస్తుందన్నారు. గడిచిన 9 ఏళ్లలో 1800 హత్యాచారాలు, 2005 మర్డర్లు జరిగాయన్నారు. వారి మీద హత్యా ప్రయత్నం కేసు నమోదు చేసి వారిని అరెస్టు చేసేంత మట్టుకు అరెస్టు చేయాలని మా డిమాండ్. అట్లనే ఏ పోలీసులు అయితే ఈ దాడికి వెనకాల దాడి చేసినటువంటి వారికి అనుకూలంగా వ్యవహరించినారో, 20 కిలోమీటర్ల దూరంలో నుండి నిజాంపేట నుండి ఆయన వస్తు మొత్తం లైవ్లో ఊపిరితిత్తుల సమస్యతో బాధపడుతూ సిపిఎం కేంద్ర ప్రధాన కార్యదర్శి సీతారాం యేచూరి మృతి చెందారు. న్యూఢిల్లీలో సిపిఎం ప్రధాన కార్యదర్శి సీతారాం యేచూరి 72 కన్నుమూశారు. ఢిల్లీ ఎయిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. ఆయన గత కొద్ది కాలంగా ఊపిరితిత్తుల సమస్యతో బాధపడుతున్నారు. రాజ్యసభ ఎంపీగా సుదీర్ఘ కాలంగా యేచూరి పనిచేసి మృతి చెందడం బాధాకరమన్నారు. మహారాష్ట్రలోని పాలజ్ కర్రగణనాథుడు భక్తుల కోరికలు నెరవేరుస్తూ నిత్యం పూజలు అందుకుంటున్నారు. ఈ కర్రగణనాథుడిని దర్శించేందుకు భారీ సంఖ్యలో భక్తులు తరలివస్తున్నారు. మహారాష్ట్రలోని పాలజ్ కర్రగణనాథుడిని దర్శనం కోసం భక్తులు పోటెత్తారు. మహారాష్ట్ర నుంచే కాక తెలంగాణ, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ల నుంచి భక్తులు భారీగా తరలివచ్చి కర్రగణనాథుడిని దర్శించుకున్నారు. పాలజ్ కర్రగణనాథుడిని దర్శించుకుంటే భక్తులు కోరిన కోరికలు నెరవేరుతాయని నమ్మకం. 1948 సంవత్సరంలో మొదటిసారిగా కర్రగణనాథుడిని ప్రతిష్ఠించారు. అప్పుడు గ్రామంలో అంటువ్యాధులు వచ్చి ఊరంతా మంచం పట్టారు. ఆ వెంటనే గణేష్ పండుగ రావడంతో కర్రగణనాథుడిని స్థానిక కళాకారులచే తయారు చేయించి ప్రతిష్ఠించడంతో ఆ అంటువ్యాధులు నయమయ్యాయి. దీంతో ప్రజలంతా విశ్వసించి కర్రగణనాథుడిని ప్రతి 7 ఈ వినాయక ఉత్సవాలు నిర్వహిస్తుంటారు. 11 రోజుల అనంతరం ఈ కర్రగణనాథుడిని ఓ గదిలో భద్రపరచడం ఆనవాయితీగా వస్తుంది. భక్తుల సౌకర్యార్థం నిర్వాహకులు పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిపై దాడితో కాంగ్రెస్ పార్టీకి ఎలాంటి సంబంధం లేదని నూతన పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ స్పష్టం చేశారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న పిసిసి చీఫ్ మహేష్ గౌడ్ మీడియాతో మాట్లాడారు. పార్టీ మారిన ఎమ్మెల్యేల విషయంలో హైకోర్టు ఇచ్చిన తీరుపై న్యాయ పోరాటం చేస్తామన్నారు. ఉప ఎన్నికలంటూ ఉవ్వుల్లి వేరుతున్న కేటీఆర్ కు నిరేశ మిగులుతుందన్నారు. కేటీఆర్ సవాలను పట్టించుకునే స్థితిలో ఎవరూ లేరని, మరికొంతమంది పార్టీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నట్లు మహేష్ వెల్లడించారు. ప్రతిపక్ష పాత్ర ఇస్తే దాన్ని కూడా సమర్థవంతంగా నిర్వహించే స్థితిలో బీఆర్ఎస్ నేతలు లేరన్నారు. ఉప ఎన్నికలు రావని, ఒకవేళ వచ్చిన ఆ స్థానాలు కాంగ్రెస్ ఖాతాలోని చేరుతాయని ధీమా వ్యక్తం చేశారు. ఢిల్లీకి వచ్చిన తాను ఏఐసిసి అధ్యక్షులు మల్లికార్జున్ ఖార్గేను కలిసి ఆశీస్సులు తీసుకున్నట్లు మహేష్ చెప్పారు. అన్ని వర్గాలను కలుపుకుని పార్టీని బలోపేతం చేయాలని ఖార్గే సూచించారని తెలిపారు. మంత్రివర్గ విస్తీర్ణంపై సీఎం ఏఐసీసీ పెద్దలు మాట్లాడుతున్నారని, ఈ విషయంలో వారి నిర్ణయం తీసుకుంటారన్నారు. కొత్త కమిటీ ఏర్పాటు అయ్యేంత వరకు పాత కమిటీలు పనిచేస్తాయని స్పష్టం చేశారు. తాను పీసీసీ చీఫ్గా బాధ్యతలు చేపట్టిన అనంతరం మరోసారి ఢిల్లీకి వచ్చి కొత్త కార్యవర్గంపై అధిష్టానంతో చర్చలు జరుపుతున్నామన్నారు. ఎస్సీ వర్గీకరణపై సీఎం కమిటీ వేయబోతున్నారని, కమిటీ సూచనలు అధ్యయనం చేసి ప్రజలకు అమోఘమైన నిర్ణయాలు తీసుకుంటామన్నారు. మనస్ఫూర్తిగా ఆశీర్వాదం ఇవ్వడమే కాకుండా అన్ని వర్గాల వారిని కలుపుకొని
కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడానికి శ్రమ పడాల్సిందిగా వారు సూచనలు ఇవ్వడం జరిగింది. వారి సూచన మేరకు రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ బూత్ స్థాయిలో ఉన్నటువంటి కార్యకర్త మొదలుకొని సీనియర్ నాయకులు అందరూ కలుపుకొని పార్టీని బలోపేతం చేయడం కాకుండా వచ్చే ఎన్నికల్లో మళ్లీ రాష్ట్రంలో అధికారం రావడం, అదేవిధంగా ఈ దేశం మా భవిష్యత్తు అని ఎదురు చూస్తున్నటువంటి రాహుల్ గాంధీ గారిని దేశ ప్రధానిగా చేయడమే లక్ష్యంగా ముందుకెళ్తాం. పార్టీకి నగరంలోని ఆర్ఆర్ చౌరస్తా వద్ద గల చైతన్య యూత్ గణేష్ మండపాలి గోమాతి చక్రాలతో ఏర్పాటు చేసిన ఘననాదుడు అందరినీ ఆకర్షిస్తున్నాయి. నగరంలోని ఆర్ఆర్ చౌరస్తా పెట్రోల్ బంకు వద్ద గల చైతన్య యూత్ గణేష్ మండలి గోమాతి చక్రాల గణపతి మొత్తం 2345 గోమాతి చక్రాలతో గణపతిని రూపొందించి ప్రతిష్ఠించారు. ఈ గోమాతి చక్రాలను ప్రత్యేకంగా గుజరాత్లో ఉన్న ద్వారకా నగరం నుండి తెప్పించామని నిర్వాహకులు తెలిపారు. శ్రీ గోమాతి చక్రాల వలన చాలా లాభాలు ఉన్నాయన్నారు. వీటిని ఇంట్లో పూజ గదిలో కానీ, మీ పర్సులో కానీ, మీ షాపులో కానీ, మీ వాహనంలో కానీ పెట్టుకోవడం వలన ఏ దుష్టశక్తులు రావు. ధనలాభం, వస్తులాభం ఉంటుంది. ఇతర వ్యక్తుల దృష్టి పడదు. భద్రత, ఆరోగ్యం ఉంటారు. ఈ కార్యక్రమంలో మదన్, రాజు, నరేష్, వినోద్, బబ్లు, నర్సయ్య, ప్రవీణ్, శ్రీనాథ్, రాకేష్, వినోద్, రాజేష్, రాజు తదితరులు పాల్గొన్నారు. ఈ యావత్ తెలంగాణలో ఎక్కడా లేని విధంగా మా గణపతి ప్రతిష్ఠించబడింది. సో ఎప్పుడూ లేని విధంగా ఒక డిఫరెంట్గా మేము చేసాము. ఈ గోమతి చక్రాలను కూడా మేము ప్రజలకి అందుబాటులోనే చేసాము. ఒక లక్కీ టోకెన్ సిస్టమ్ ద్వారా ఈచ్ వన్ ఒక్క గోమతి చక్రం 20 రూపీస్తో మేము అందరికీ అందజేస్తున్నాము. దానితోపాటు అడిషనల్గా బెనిఫిట్ ఏంటంటే ఇది మేము 5 కిలోల లక్కీ డ్రాతో లడ్డూను కూడా ఇవ్వగలుగుతున్నాము. సో వచ్చే లక్కీ డ్రా వచ్చిన వారికి వాళ్ళకి లడ్డు కూడా లభించబడుతుంది. నగరంలో ఆర్టీసీ కాలనీ 3వ డివిజన్ శ్రీ వరసిద్ధి శక్తి హనుమాన్ మండల ఆధ్వర్యంలో శ్రీ బాలిపల్లి సుబ్బారావు పంతులు ఆధ్వర్యంలో లక్ష్మీ గణపతి హోమం వైభవంగా నిర్వహించారు. నగరంలోని ఆర్టీసీ కాలనీ 3వ డివిజన్ శ్రీ వరసిద్ధి శక్తి హనుమాన్ మండలి ఆధ్వర్యంలో శ్రీ బాల్యపల్లి సుబ్బారావు పంతులు లక్ష్మీ గణపతి హోమం అన్నదానం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కాలనీ వాసులు, భక్తులు చిన్న పెద్ద తేడా లేకుండా పాల్గొన్నారు. అలాగే హోమంలో దంపతులు పాల్గొన్నారు. ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా కాలనీలో వినాయకుని నవరాత్రులు ఘనంగా నిర్వహిస్తున్నామని ఆలయ అధ్యక్షులు తెలిపారు. ఈ కార్యక్రమంలో కాలనీ అధ్యక్షులు రాజేంద్రన్, ప్రధాన కార్యదర్శి రోహిత్, గౌరవ అధ్యక్షులు సత్యం రెడ్డి, ఆలయ అధ్యక్షులు హనుమంత్ రెడ్డి, సుదర్శన్ తదితరులు పాల్గొన్నారు. అందరికీ వినాయక చవితి పండుగ సందర్భంగా ప్రతి ఒక్కరికి పేరు పేరిన వినాయక చవితి పండుగ శుభాకాంక్షలు. అయితే మాది 3వ డివిజన్ పరిధిలోని ఆర్టీసీ కాలనీ. ప్రతి సంవత్సరం లాగే మా కాలనీలో ఆర్టీసీ కాలనీలో వినాయకుని కూర్చోబెట్టడం జరుగుతుంది. అలాగే ప్రతి సంవత్సరం కూడా లక్ష్మీ గణపతి హోమం కూడా నిర్వహించడం జరుగుతుంది. ఈ సంవత్సరము ఈ రోజున టీపీసీసీ అధ్యక్షులు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ని నిర్మల్ కాంగ్రెస్ నాయకులు ఘనంగా సన్మానించారు. హైదరాబాద్లోని న్యూ ఎమ్మెల్యే క్వార్టర్స్లో టీపీసీసీ నూతన అధ్యక్షులుగా నియమించబడిన బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ని నిర్మల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులు, జాతీయ బీసీ సంక్షేమ సంఘం రాష్ట ప్రధాన కార్యదర్శి అమరవేణి నర్సాగౌడ్, నిర్మల్ జిల్లా అధ్యక్షులు అనుమల భాస్కర్, టీపీసీసీ అధ్యక్షులు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ని మర్యాదపూర్వకంగా కలిసి శాల్వాలు, పుష్పగుచ్చంలతో ఆత్మీయ సన్మానం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో మోక్దెబ్బ రాష్ట ప్రధాన కార్యదర్శి రాకుల కిరణ్ కుమార్ గౌడ్ పాల్గొన్నారు. నిజామాబాద్ పట్టణంలో మహిళలు పిల్లల పట్ల అసభ్యకరమైన ప్రవర్తన ప్రదర్శిస్తున్నట్టు నివేదికలు తెలుపుతున్నాయని సిపి కల్మేశ్వర్ సింగ్ పేర్కొన్నారు. నిజామాబాద్లోని పలు ప్రాంతాల్లో బహిరంగ ప్రదేశాల్లో మద్యం తాగడం విపరీతంగా పెరిగిపోయిందని, దీని ఫలితంగా సామాన్య ప్రజానీకానికి ముఖ్యంగా మహిళలు పిల్లలకు ముప్పు వాటిల్లుతుందని నిజామాబాద్ పోలీస్ కమిషనర్ కల్మేశ్వర్ సింగ్ దృష్టికి వచ్చింది. బహిరంగ ప్రదేశాల్లో మద్యం తాగి వ్యక్తులు నిజామాబాద్ వీధుల్లో చట్టాన్ని గౌరవించే పౌరుల పట్ల, ముఖ్యంగా మహిళలు పిల్లల పట్ల అసభ్యకరమైన ప్రవర్తనను ప్రదర్శిస్తున్నట్లు నివేదికలు సూచిస్తున్నాయి. సాధారణంగా రోడ్డు వినియోగదారులకు, ముఖ్యంగా మహిళలు పిల్లలకు చికాకు ఆటంకంగా కలిగించి ప్రజా ప్రశాంతతకు దారితీస్తుంది. ఇటువంటి వికృత అసభ్య ప్రవర్తన వలన పౌరులలో, ముఖ్యంగా మహిళలు పిల్లల్లో భయోందరణ భావాన్ని కలిగిస్తుంది. దీని ఫలితంగా నిజామాబాద్ కమిషనరేట్ వీధుల్లో వారి స్వేచ్ఛా సంచారాన్ని నిరోధించడం ద్వారా ప్రజల భద్రతపై పెద్ద మొత్తంలో ప్రభావం చూపుతుంది. ముఖ్యంగా మహిళలు మరియు పిల్లలు మానవ ప్రాణాలకు భద్రతకు గల ప్రమాదాన్ని నివారించడానికి లేదా ప్రజల ప్రశాంతతకు భంగం కలిగించకుండా నిరోధించడానికి ఈ విషయంలో త్వరగా చర్యలు తీసుకోవడం అవసరమని భావించారు. న్యాయవాదిపై భౌతిక దాడిని బార్ అసోసియేషన్ నాయకులు నవాతే జగన్మోహన్ ఖండించారు. నిజామాబాద్ బార్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి న్యాయవాది వసంతరావుపై భౌతిక దాడి చేసిన జగన్మోహన్ నవాతే తీరును బార్ అత్య
అత్యవసర సమావేశంలో పలువురు సీనియర్ న్యాయవాదులు తీవ్రంగా ఖండించారు. బార్ అధ్యక్షుడు మల్లెపూల జగన్మోహన్ గౌడ్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో సీనియర్ న్యాయవాదులు ఎర్రం గణపతి, శ్రీహరి ఆచార్య, పిట్ల శ్రీనివాస్, పరుచూరి శ్రీధర్, కృపాకర్ రెడ్డి తదితరులు మాట్లాడుతూ జిల్లా కోర్టు ప్రాంగణంలో న్యాయవాదిపై దాడిని న్యాయవాదులపై దాడిగా వారు అభివర్ణించారు. జగన్మోహన్ నవాతే న్యాయవాదిగా ప్రాక్టీస్ చేయకుండా తెలంగాణ రాష్ట బార్ కౌన్సిలింగ్ ఉత్తర్వులు ఉన్నాయని వారు చెప్పారు. అలాంటి వ్యక్తి కోర్టు పరిధిలో ఉండి చట్ట విరుద్ధంగా కౌన్సిలింగ్ సభ్యులు మంత్రి రాజేందర్ రెడ్డి మాట్లాడుతూ, జగన్మోహన్ వ్యవహార అధ్యక్షులు మల్లెపూల జగన్మోహన్ గౌడ్ మాట్లాడుతూ జరిగిన సంఘటనపై ముగ్గురు సీనియర్ న్యాయవాదులతో ఒక కమిటీని నియమించామని వారు నివేదికను సమర్పించగానే జగన్మోహన్ నవాతేపై మరిన్ని కఠిన చర్యలు తీసుకునే విధంగా తెలంగాణ రాష్ట బార్ కౌన్సిల్కు ఫిర్యాదు చేస్తామని తెలిపారు. నిజామాబాద్ బార్ అసోసియేషన్ సభ్యత్వం నుండి సస్పెన్షన్ చేస్తూ తదుపరి క్రమశిక్షణ కార్యక్రమ చర్యల కోసం ఏకగ్రీవంగా తీర్మానం చేస్తున్నట్లు తెలిపారు. గత ఫిబ్రవరి నెల నుండి న్యాయవాదిగా ప్రాక్టీస్ చేయకుండా జగన్మోహన్ నవాతేపై ఉత్తర్వులు ఉన్నాయని, వీటిని కక్షిదారులు గమనించాలని కోరారు. అతను కోర్టు ఆవరణలో బాధ్యతాయుతమైన బార్ ప్రధాన కార్యదర్శి వసంతరావుపై దాడి చేసి గాయపరచడం, కులం పేరుతో దూషించడం, అవమానించడం తీవ్రంగా పరిగణలోకి తీసుకుని తదుపరి చర్యలు సన్నద్దమవుతున్నట్లు జగన్మోహన్ తెలిపారు. కోర్టు ఆవరణంలో బార్ అసోసియేషన్ సెక్రటరీగా బాధ్యత నిర్వహిస్తున్నది వసంతరావు గారిపై ఒక నాన్ ప్రాక్టీసింగ్ సస్పెన్షన్ గురైనటువంటి న్యాయవాది నమాతే జగన్ భౌతిక దాడి చేయడాన్ని బార్ అసోసియేషన్ తీవ్రంగా ఖండిస్తూ ఈ చర్యను హేయమైన చర్యగా భావిస్తుంది. ఈరోజు అత్యవసరంగా బార్ అసోసియేషన్ సమావేశాన్ని ఆయన చర్యలను ఖండించడం జరిగింది. ముఖ్యంగా ఏదైతే అడ్వకేట్ ప్రాక్టీస్ గురించి ఒక కక్షిదారుడు కిషోరా బాలికలు రక్తహీనత లేకుండా పోషణ విలువలతో కూడిన ఆహారం తీసుకోవాలని కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆశిష్ శాంగ్వర్ సూచించారు. గురువారం మహిళా అభివృద్ధి శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో 7వ జాతీయ పోషణ మాసంలో భాగంగా కేజీబీవి టెక్రియల్, జడిపిహెచ్ఎస్ టెక్రియల్ పాఠశాల విద్యార్థులకు రక్తహీనత పరీక్ష శిబిరం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ ఆశిష్ శాంగ్వర్ ముఖ్య అతిథిగా పాల్గొని రక్తహీనత పట్ల విద్యార్థినీలకు అవగాహన కల్పిస్తూ రక్తహీనతను తగ్గించుటకు ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుంటుందని చెప్పారు. అదేవిధంగా కలెక్టర్ మాట్లాడుతూ కిషోర్ బాలికలు రక్తహీనత లేకుండా పోషక విలువలతో కూడిన ఆహారం తీసుకోవాలని, తగిన వైద్య పరీక్షలు చేసుకోవాలని, అవసరమైన చికిత్సలు తీసుకోవాలని సూచించారు. అలాగే అన్ని పాఠశాలలో కిషోర్ బాలికలకు తగిన పరీక్షలు ఎప్పటికప్పుడు చేస్తూ ఉండాలని అన్నారు. అదేవిధంగా ఈ కార్యక్రమంలో 363 మంది విద్యార్థినీలకు రక్తహీనత పరీక్ష చేయడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ ఇందుప్రియ, వైస్ చైర్మన్ అనిత, బీడబ్ల్యూ భావయ్య, డిఎంహెచ్ఓ చంద్రశేఖర్, డీఈఓ రాజు, సిడిపిఓలు, సూపర్వైజర్లు, హెల్త్ డిపార్ట్మెంట్ స్టాఫ్, ఒంగోలు ఉపాధ్యాయులు, అంగన్వాడీ టీచర్లు, ఆశా వర్కర్లు మరియు తదితరులు పాల్గొన్నారు. ఎల్లారెడ్డి నియోజకవర్గ ప్రజలకు మదన్ మోహన్ ట్రస్ట్ ఉచిత అంబులెన్స్ సర్వీస్ అందజేశారు. ఎల్లారెడ్డి మండలం సాతెల్లి గ్రామానికి చెందిన గణేష్ కు అనారోగ్యానికి గురై కావడంతో వెంటనే మదన్ మోహన్ ట్రస్ట్ అంబులెన్స్ లో కామారెడ్డి శ్రీ మెడికేర్ హాస్పిటల్ కి తరలించారు. ఎల్లారెడ్డి మండల కేంద్రానికి చెందిన సావిత్రికి అకస్మాత్తుగా బీపీ పెరగడంతో వెంటనే మదన్ మోహన్ ట్రస్ట్ అంబులెన్స్ లో కామారెడ్డి గవర్నమెంట్ హాస్పిటల్ కి తరలించారు. ఎల్లారెడ్డి మండలం విక్నూర్ గ్రామానికి చెందిన వెంకయ్య నడుపుతున్న బండి ప్రమాదవశత్తు స్కిడ్ కావడంతో కాలు విరగడం జరిగింది. వెంటనే మదన్ మోహన్ ట్రస్ట్ అంబులెన్స్ లో కామారెడ్డి గవర్నమెంట్ హాస్పిటల్ కి తరలించారు. వైద్య ఆరోగ్య శాఖ పనితీరును మరింత పటిష్టపరిచి ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని కలెక్టర్ రాజీవ్గాంధీ హనుమంతు సంబంధిత అధికారులకు సూచించారు. మోపాల్ మండలం ముదక్పల్లిలో గల ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని కలెక్టర్ గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆసుపత్రిలోని ఆయా విభాగాలను, ఔషధులు నిలువ ఉంచిన స్టోర్ రూమ్లను, రోగులు, ఇన్ పేషెంట్ వార్డులు, ల్యాబ్ తదితర వాటిని సందర్శించి రిజిస్టర్లను పరిశీలించారు. వైద్యులు, సిబ్బంది గురించి ఆరా తీయగా పలువురు అందుబాటులో లేకపోవడం పట్ల కలెక్టర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆసుపత్రిలో అందుతున్న వైద్య సేవల గురించి రోగులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ముదక్పల్లి పీహెచ్సి పరిధిలో డెంగ్యూ కేసులు నమోదవుతున్నాయని గమనించి అందుకు గల కారణాలు ఏమిటని వైద్య సిబ్బందిని ఆరా తీశారు. సీజనల్ వ్యాధుల నియంత్రణ కోసం ముందస్తు జాగ్రత్తలు చేపట్టాలని, జిల్లా వ్యాప్తంగా గల అన్ని పీహెచ్సీలు, ఆసుపత్రుల్లో వైద్యులు, సిబ్బంది అందరూ సకాలంలో విధులకు హాజరయ్యేలా చూడాలని, ప్రతిరోజు ఉదయం వేళల్లోనే అటెండెన్స్ ను పర్యవేక్షించాలని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారిని డాక్టర్ రాజశ్రీని ఆదేశించారు. ఎక్కడైనా పీహెచ్సీలో వైద్యాధికారులు సెలవులో ఉంటే ఇతర ఆసుపత్రుల నుండి ప్రత్యన్యాయంగా వైద్యులను సర్దుబాటు చేయాలని సూచించారు. ఎట్టి పరిస్థితుల్లోనే ప్రజలకు వైద్య సేవలు అందించే విషయంలో నిర్లక్ష్యానికి తావు ఉండకుండా చూడాలన్నారు. వర్షాకాలం, సీజనల్ వ్యాధులు ఎక్కువగా ప్రబలేందుకు ఆస్కారం ఉన్నందున
వైద్యులు సిబ్బంది ఎల్లవేళలా అప్రమత్తంగా ఉంటూ వైద్య సేవలు అందించాలని సూచించారు. పాముకాటు కుక్కకాటు మందులతో పాటు అన్ని అత్యవసర మందులను అందుబాటులో ఉంచుకోవాలని హితవు పలికారు. గ్రామాలలో వ్యాధుల నివారణ కోసం అంగన్వాడీ సిబ్బందితో కలిసి కార్యదర్శులు సమన్వయంతో పనిచేయాలని ఆర్మూర్ డివిజనల్ పంచాయతీ అధికారి శివకృష్ణ సూచించారు. ఈరోజు శివకృష్ణ డివిజనల్ పంచాయతీ అధికారి ఆర్మూర్ తనిఖీ భాగంలో బాల్కొండ మరియు బోదపల్లి గ్రామాలకు సందర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఇళ్లలో నిల్వ నీటితో తొలగించడం వంటి లార్వా స్ప్రే మరియు పిచ్చి మొక్కలు తొలగింపు, మురికి కాలువలో పూడిగ తీత పనులను పర్యవేక్షించారు. గ్రామ పంచాయతీ కార్యాలయంలో ఆరోగ్య సిబ్బందితో మరియు అంగన్వాడీ సిబ్బందితో సమన్వయంతో వ్యాధుల నివారణకు ప్రత్యేక శ్రద్ద చూపాలని ఆదేశించారు మరియు అన్ని గ్రామాలలో పంచాయతీ కార్యదర్శులు పైన పేర్కొన్న అంశాల పట్ల అప్రమత్తంగా ఉండాలని డిఎల్పీఓ సూచించారు. ఈ కార్యక్రమంలో విజయ భాస్కర్ రెడ్డి, మండల అభివృద్ధి అధికారి గంగామోహన్, ఏపీఓ రజనీకాంత్, వనిత, పంచాయతీ కార్యదర్శులు, కారోబర్, సంబంధిత సిబ్బంది ఉన్నారు. మోర్తాడ్ మండల కేంద్రంలోని మున్నూరు కాపు సంఘం గాంధీవాడ ఆధ్వర్యంలో గణేష్ నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. గురువారం మోర్తాడ్ మండల కేంద్రంలోని మున్నూరు కాపు సంఘం గాంధీవాడ ఆధ్వర్యంలో గణేష్ మండపం వద్ద అన్నదానం నిర్వహించామని మున్నూరు కాపు సంఘం పెద్ద మనుషులు సభ్యులు తెలిపారు. సుమారు 40 నుండి 50 సంవత్సరాలుగా గణేష్ నవరాత్రి ఉత్సవాలను ఘనంగా నిర్వహించుకుంటున్నామని చెప్పారు. సాంప్రదాయ ప్రకారం వినాయక విగ్రహాన్ని ప్రతిష్ఠించి ప్రత్యేక పూజలు చేస్తున్నామన్నారు. నేడు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయగా భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. మహబూబాబాద్ జిల్లా డోర్నాకాల్ మండలం మలక్పల్లి గ్రామంలో ఆకేరు ఏరుపై జరుగుతున్న బ్రిడ్జి పనులు మహబూబాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు రఘురామరెడ్డి పరిశీలించారు. గత 40 సంవత్సరాల క్రితం ఖమ్మం, మహబూబాబాద్ జిల్లాలకు రాకపోకలు లేకపోవడంతో టీడీపీ ప్రభుత్వంలో ముఖ్యమంత్రి ఎన్టీ రామారావుతో ప్రయాణికులు ఎదుర్కొంటున్న పరిస్థితి దామోదర్ రెడ్డి వివరించి బ్రిడ్జిని శాంక్షన్ చేపించారు అని గుర్తు చేశారు. బ్రిడ్జి నిర్మాణంలో ఉన్న సమయంలో ఎంతో మంది అడ్డుపడినా గాని దగ్గరుండి సమస్యలను పరిష్కరించుకుంటూ పనులు చేయించారు. నాడు నిర్మించిన బ్రిడ్జి ఈనాటి వరకు చెక్కు చెరలేదని కొండపల్లి దామోదర్ రెడ్డి జ్ఞాపకార్థం మిగిలిపోయిందని అన్నారు. నిజాం సాగర్ మండలం నర్సింగ్రావుపల్లి చౌరస్తా వద్ద 161 హైవే రోడ్డుపై డివైడర్ను అంబులెన్స్ ఢీ కొట్టింది. ఈ ఘటనలో అంబులెన్స్లో వెంటిలేటర్పై ఉన్న 5 సంవత్సరాల బాలుడు వైద్యం అందక మృతి చెందాడు. సకాలంలో వైద్యం అందక 5 ఏళ్ల పసిబాలుడు మృతి చెందిన ఘటన కామారెడ్డి జిల్లాలో జరిగింది. నిజాం సాగర్ మండలంలోని నర్సింగ్రావుపల్లి చౌరస్తా వద్ద 161 హైవేపై గురువారం రాత్రి 3 గంటల సమయంలో డివైడర్ను అంబులెన్స్ ఢీకొట్టింది. హైదరాబాద్ నుండి నెగ్లూర్ వైపు వెళ్లగా వేగంగా వెళ్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. అయితే అంబులెన్స్లో వెంటిలేటర్పై మహారాష్ట్రలోని దేగవ్ గ్రామానికి చెందిన సాత్విక్ 5 సంవత్సరాలున్నాడు. ఘటన స్థలానికి చేరుకున్న హైవే అంబులెన్స్లో వెంటిలేటర్ సౌకర్యం లేకపోవడంతో కాలయాపన జరిగిన బాలుడికి మృతి చెందాడు. విషయం తెలుసుకున్న నిజాం సాగర్ ఎస్ఐ ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేశారు. సిరిసిల్లలో మహిళా పీఈటీ వేధింపులు తాళలేక విద్యార్థినిలు ఆందోళనకు దిగారు. పీఈటీని తొలగించాలని విద్యార్థినిలు డిమాండ్ చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా సారంపల్లి గిరిజన బాలికల గురుకుల పాఠశాలలో పీఈటీ జ్యోత్స్న దారుణంగా ప్రవర్తిస్తుందంటూ విద్యార్థినిలు ఆందోళనకు దిగారు. ప్రార్థనకు ఎందుకు ఆలస్యమైందని, తమను కొడుతుందని, పీరియడ్స్ నెలసరి కారణంగా స్నానం చేయడంలో ఆలస్యమైందని చెప్పినప్పటికీ వినిపించుకోవటం లేదని, బాత్రూంలో విద్యార్థినుల బట్టలు విప్పించి కర్రతో చితకబాది వీడియోలు తీస్తుందని ఆరోపిస్తున్న బాలికలు. బాన్సువాడ పట్టణంలోని తడ్గోల్ రోడ్ వైన్స్ షాప్ వద్ద తల్వార్ తాడి కలకలం రేపింది. వివరాలు ఇలా ఉన్నాయి. కామారెడ్డి జిల్లా బాన్సువాడ తడ్గోల్ రోడ్డు వైన్ షాప్ వద్ద తల్వార్తో దాడి కలకలం రేపింది. సంజీవ్ అనే ఆటో డ్రైవర్పై సోను సింగ్ తల్వార్తో దాడి చేశాడు. సంజీవ్కి తీవ్ర గాయాలు కాగా పరిస్థితి విషమించడంతో నిజామాబాద్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. సంజీవ్ కుటుంబ సభ్యులు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. సోని సింగ్పై హత్యాయత్నం కేసు, చట్ట విరుద్ధంగా ఆయుధం ఉంచే కేసు నమోదు చేసి నిందితుడిని రిమాండ్కు పంపినట్లు సీఐ మున్నూర్ కృష్ణ తెలిపారు. ఒక సంఘటన జరిగింది. అందులో సోను సింగ్ అనే వ్యక్తి అక్కడ కూర్చొని తాగుతున్న సమయంలోనే సంజు అనే వ్యక్తి కూడా అక్కడ వచ్చి వాళ్ళ ఫ్రెండ్తో వచ్చి కలిసి కూర్చొని మందు సేవిస్తున్న సమయంలో అతనితో ఇంటెన్షన్గా సోను సింగ్ అనే వ్యక్తి బోధన్ నుంచి అరుణాచలంకు యాత్రగా వెళ్లే బస్సును ఆర్టీసీ అధికారులు ప్రారంభించారు. ఒక్కరికి ఈ టికెట్ ధర 4,400గా నిర్ణయించారు.
బోధన్ ఆర్టీసీ తమిళనాడు రాష్ట్రంలో పుణ్యక్షేత్రమైన అరుణాచలంకు బస్సు సర్వీస్ ప్రారంభించారు. పౌర్ణమి పర్వదినాల్లో అరుణాచలగిరి ప్రదక్షిణ అత్యంత ప్రాముఖ్యత కలిగి ఉంది. భక్తులు అధిక సంఖ్యలో పౌర్ణమి రోజు అరుణాచలం వెళ్తుంటారు. వారి ప్రయాణాన్ని దృష్టిలో ఉంచుకొని బోధన్ ఆర్టీసీ బస్ సర్వీసును ప్రారంభం కానుంది. ఈ నెల 16వ తేదీ మధ్యాహ్నం అరుణాచలం బయలుదేరుతుంది. అందుబాటులోని పుణ్యక్షేత్రాలు కాణిపాకం, వరసిద్ధి వినాయక టెంపుల్, వేలూరు గోల్డెన్ టెంపుల్ దర్శనం చేసుకునే అవకాశం ఉంది. 17వ తేదీ పౌర్ణమి గిరి ప్రదక్షిణ చేసుకొని అనంతరం బస్సు తిరిగి బోధన్ బయలుదేరుతుంది. ఇందుకోసం 4,400 టికెట్ ధర నిర్ణయించినట్టు బోధన్ డిపో మేనేజర్ శ్రీనివాస్ తెలిపారు. నేను డిపో మేనేజర్ టీజీఎస్ ఆర్టీసీ బోధన్ డిపో. మన డిపో నుండి భక్తుల కోరిక మేరకు అరుణాచల గిరి ప్రదక్షిణ కోసం వచ్చే పౌర్ణమి 18వ తారీఖు కోసం అని చెప్పి 16వ తారీఖు నాడు మన బోధన్ బస్టాండ్ నుంచి సూపర్ లగ్జరీ బస్సు పెట్టడం జరిగింది. ఈ బస్సు 3:00 బోధన్ నుంచి బయలుదేరి నిజామాబాద్ కామారెడ్డి ద్వారా కాణిపాక దర్శనం చేయించుకుని మరుసటి రోజు మార్నింగ్ అంటే 16వ తారీఖు నాటి నుంచి బయలుదేరి 17వ తారీఖు మార్నింగ్ 10:00 కాణిపాక దర్శనం తర్వాత వేలూరు గోల్డెన్ టెంపుల్ దర్శనం చేయించుకుని మానవ హక్కుల సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శి కూనె జితేందర్ను భీమ్గల్ జర్నలిస్టులు సన్మానించారు. భీమ్గల్ మండలంలోని సిద్దపల్లి గ్రామానికి చెందిన డాక్టర్ జితేందర్ జాతీయ మానవ హక్కుల సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శిగా ఇదివరకే సేవలందించారు. వీరి సేవల్ని గుర్తించి అంతర్జాతీయ మానవ హక్కుల సంక్షేమ సంఘం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శిగా నియామకమైన సందర్భంగా ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా ఆధ్వర్యంలో సన్మానించడం జరిగింది. ఈ సందర్భంగా కూనె జితేందర్ మాట్లాడుతూ తాను సిద్దపల్లి గ్రామానికి చెందిన తండ్రి గంగారం ఆర్టీసీ డ్రైవర్ తల్లి గంగూబాయిలకు కృతజ్ఞతలు తెలిపారు. గత 20 సంవత్సరాల నుండి పీఎంపీగా జీవితాన్ని మొదలుపెట్టి డిస్టిక్ ఆర్గనైజేషన్ సెక్రటరీగా తాను 12 సంవత్సరాలుగా డిఎస్వైసీ క్రికెట్ కెప్టెన్గా యూట్యూబ్ షార్ట్ ఫిలింలో యాక్టర్గా ప్రస్తుతం జర్నలిజంలో స్టాపర్గా సమాజంలో నిరంతరం పనిచేస్తూ ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ ఏదో ఒక రూపంలో సేవలు అందించడం జరుగుతుందని సమాజంలో జరిగే విషయాల పట్ల సామాజిక సేవలు మొక్కలు నాటడం, ప్రజలు ఆపదలో ఉన్నప్పుడు ముందంజలో ఉండి ఆదుకోవడం, హెల్త్ క్యాంపు లాంటి చాలా కార్యక్రమాలు నిర్వహించడం జరిగిందని తెలిపారు. ఈ సందర్భంగా మానవ హక్కుల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు షేక్ మాధాన్కి తనపై నమ్మకంతో పదవి ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో జర్నలిస్టులు బ్రహ్మం, రవి, సుధాకర్, దామోదర్, నవీన్, పృథ్వీరాజ్ తదితరులు ఉన్నారు. గత 20 సంవత్సరాల క్రితం ఆర్ఎంపీగా మొదలుపెట్టి డిస్ట్రిక్ట్ ఆర్గనైజేటర్గా చేస్తున్నాను. మధ్యలో ఒక డిఎస్వైసీ క్రికెట్ అని అది ఒక 12 సంవత్సరాల క్రికెట్ కెప్టెన్గా ఉన్నాను. తర్వాత మెల్లిగా యూట్యూబ్ షార్ట్ ఫిలిం తీసి అది ఒక నాకు ఉన్న ఇంట్రెస్ట్ ఒక కళల దాన్ని కూడా చేయడం జరిగింది. ఓన్గా ఛానల్ ఉంది. తర్వాత మీడియాలో కూడా ఎంటర్ అయ్యి ప్రస్తుతం మీడియాలో కూడా స్టాపర్గా అదవుతున్నాను. ఈ మధ్యనే నాకు ఒక 1 మంత్ క్రితము హ్యూమన్ రైట్స్. గత 15 సంవత్సరాల నుంచి సిరికొండ మండలంలోని శివపుత్ర గణేష్ మండలి ఆధ్వర్యంలో గణనాథుడిని ఏర్పాటు చేస్తూ తమ భక్తి భావాన్ని చాటుకుంటున్నారు. సిరికొండ మండలంలోని తెలంగాణ చౌరస్తాలో శివపుత్ర గణేష్ మండలి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గణేష్ మండపం వద్ద అన్నదాన కార్యక్రమాన్ని కమిటీ సభ్యులు ఏర్పాటు చేశారు. ఉదయం నుండి భక్తులు విఘ్నేశ్వరుని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. ఈ సందర్భంగా కమిటీ సభ్యులు మాట్లాడుతూ గత 15 సంవత్సరాల నుండి వినాయకుని ప్రతిష్ఠించడం, అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరుగుతుందని, దీనికి సహకరిస్తున్నటువంటి కాలనీ ప్రజలకు మరియు అన్నదాన కార్యక్రమంలో పాల్గొని తీర్థప్రసాదాలు స్వీకరించిన 100లాది మంది ప్రజలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలపడం జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో బోయిడి పండరిరాజ్, సాగర్, సాయి, మోహన్, శ్రీనివాస్, సామ్రాట్, రవీందర్ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. శివపుత్ర గణేష్ మండలి ఈరోజు అన్నదాన కార్యక్రమం చేపట్టడం జరిగింది. దాదాపు 15 సంవత్సరాలుగా ఈ కార్యక్రమాన్ని మేము విజయవంతంగా నిర్వహిస్తున్నాము. ప్రతిరోజు భజన కార్యక్రమాలు, ఆటపాటలు, చప్పట్లు లాంటి మహానైవేద్యాలతో పాటు వివిధ కార్యక్రమాలు ప్రతిరోజు నిర్వహిస్తాం. ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా వివిధ కార్యక్రమాలు హైదరాబాద్ గాంధీ ఆసుపత్రిలో ఓ లేడీ జూనియర్ డాక్టర్ పై కలకలం రేపింది. మహిళా డాక్టర్ చేయి పట్టుకుని ఆమె ఆఫ్రన్ లాగి రోగి బంధువు ఇబ్బంది పెట్టాడు. అప్రమత్తమైన వైద్య సిబ్బంది డాక్టర్ను రక్షించారు. అనంతరం పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పిఎస్కు అతడిని తరలించారు. నిర్మల్ జిల్లా లోకేశ్వరం మండలంలోని బామ్నీకే గ్రామంలో మూతపడే పాఠశాలను ఓ ఉపాధ్యాయుడు తెరిపించారు, ఆదర్శంగా నిలిచారు. వివరాలు చూద్దాం. నిర్మల్ జిల్లా లోకేశ్వరం మండలంలోని బామ్నీకే గ్రామంలో తెలంగాణ ప్రభుత్వం గత కొద్ది రోజుల కిందట టీచర్ల బదిలీపై బామ్నీకే గ్రామానికి వచ్చిన ఉపాధ్యాయుడు బర్ల చిన్నయ్య పాఠశాల యందు చూడగా ఇద్దరు పిల్లలు ఉండటంతో ఉపాధ్యాయుడు నిరుత్సాహపడ్డాడు. గ్రామంలోకి వెళ్లి గ్రామ ప్రజలతో
పది మార్లు చర్చించి నా మీద నమ్మకంతో మీ పిల్లలను 6 నెలల వ్యవధిలో ఒక స్థాయిలో తీర్చిదిద్దుతానని హామీ ఇవ్వటంతో గ్రామ ప్రజలు ఉపాధ్యాయుడిపై నమ్మకం మీద పిల్లలను పాఠశాలకు పంపించారు. కొద్ది రోజుల్లోనే 2 విద్యార్థుల నుండి 24 విద్యార్థుల వరకు పెంచారు. పాఠశాలలో మధ్యాహ్న భోజనం చేసేందుకు పిల్లలకు కూర్చుండే వసతి లేక చిన్ననాటి స్నేహితుడైన డాక్టర్ దేవేందర్ రెడ్డి ఆశ్రయించి ఆ పిల్లలకు మధ్యాహ్న భోజనం కూర్చుండే వసతి లేదని డాక్టర్తో వివరించడంతో సానుకూలంగా స్పందించారు. ఆయన స్పందించి 60,000 విరాళం ఇవ్వడంతో మధ్యాహ్న భోజన వసతిని గదిని నిర్మించారు. గ్రామ ప్రజలు డాక్టర్ దేవేందర్ రెడ్డిని ఈరోజు ఆహ్వానించి గ్రామ ప్రజలు మాజీ సర్పంచ్ చేతుల మీదుగా సన్మానం చేశారు. డాక్టర్ దేవేందర్ రెడ్డి ఈ కార్యక్రమంలో మాట్లాడుతూ పేద పిల్లలకు ఇలాంటి సేవలు నేను ముందుంటానని చెప్పారు. ఈ కార్యక్రమంలో మండల ఉపాధ్యాయులు, ఎంఈఓ, పిఆర్టీయు అధ్యక్షులు, గ్రామ ప్రజలు, విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు. నగరంలోని సీతారాం నగర్ హెక్టర్ పరిధిలోని అంగన్వాడీ ఉపాధ్యాయులు ఆయాలు పోషణ్ అభియాన్ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. సుదీర్ఘ కాలంగా సేవలందించిన అంగన్వాడీ టీచర్లను ఆయాలను సన్మానించారు. నగరంలోని సీతారాం నగర్ కాలనీలో గల ఆదర్శ 300 కాపు సంఘం కమ్యూనిటీ హాల్లో సుదీర్ఘకాలం సేవలందించి రిటైర్ అయిన అంగన్వాడీ టీచర్లు ఆయమ్మలను సెక్టర్ సూపర్వైజర్ విజయలక్ష్మి ఆధ్వర్యంలో అంగన్వాడీలు ఘనంగా సన్మానించారు. అంతకుముందు పోషణ్ అభియాన్ మాసం కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. గర్భిణీలకు శ్రీమంత కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా సూపర్వైజర్ విజయలక్ష్మి మాట్లాడుతూ గర్భిణీలు బాలింతలకు పోషక ఆహారంపై అవగాహన కలిగి ఉండాలన్నారు. చిన్నారులకు బాలామృతం తప్పకుండా పెట్టాలన్నారు. బాలామృతం వల్ల కలిగే లాభాలను వివరించారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ సరిత తదితరులు ఉన్నారు. పోషణ్ మహా కార్యక్రమం జరపడం జరిగింది. సెప్టెంబర్ 1 నుంచి సెప్టెంబర్ 30 లాస్ట్ ఎండింగ్ వరకు పోషణ మాసం అనే కార్యక్రమాలు ప్రతి సెంటర్లో మేము జరుపుకుంటాము. అదేవిధంగా ప్రతి సెంటర్లో జరుపుకొని ఈరోజు సెక్టర్ వైజ్ ఒక్క దగ్గర టీచర్స్ వచ్చి ఏఐసీసీ నేత రాహుల్ గాంధీని దేశ బహిష్కరణ చేయాలని బీజేవైఎం జిల్లా అధ్యక్షులు సతీష్ రెడ్డి హెచ్చరించారు. నిజామాబాద్ బీజేవైఎం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో రాహుల్ గాంధీ దిష్టిబొమ్మను స్థానిక నిఖిల్ సాయి చౌరస్తాలో దగ్ధం చేశారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు సతీష్ రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ నాయకులు ముందు నుంచి కూడా వారి యొక్క వక్రబుద్ధిని ప్రదర్శించడం జరుగుతుందని, అందులో భాగంగా రాహుల్ గాంధీ అమెరికా పర్యటనలో భారతదేశం పరువు తీసేలా మాట్లాడుతున్నారని అన్నారు. గత 10 సంవత్సరాల నుండి దేశం ముందుకు పోవటం లేదని మాట్లాడటం వారి అహంకారానికి నిదర్శనమన్నారు. దేశం పరువు తీసేలా రాహుల్ గాంధీ మాట్లాడుతున్నారని, దేశం నుండి రాహుల్ గాంధీని బహిష్కరించాలని చెప్పారు. భారతదేశం గురించి, హిందుత్వం గురించి ఎవరు మాట్లాడినా సహించేది లేదని రాహుల్ గాంధీ వ్యాఖ్యలు ఖలిస్తాన్ ఏర్పాటు చేస్తున్న వాదులకు మద్దతు తెలుపుతూ దేశాన్ని విభజించే విధంగా వ్యాఖ్యలు ఉన్నాయని, వెంటనే భారతదేశ ప్రజానీకానికి సమాధానం చెప్పాలని అన్నారు. అదే తెలంగాణలో కాంగ్రెస్, బీఆర్ఎస్ ఒకటే అన్నారు. అందుకే తెరాస ఎమ్మెల్యేలను కాంగ్రెస్ లో చేర్చుకుంటున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో 35వ కార్పొరేటర్ ఎర్రం సుధీర్, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు యాదల నరేష్, పల్నాటి కార్తీక్, జిల్లా ప్రధాన కార్యదర్శి ఆమందు విజయకృష్ణ, అసెంబ్లీ కన్వీనర్ చిరంజీవి, ఐటీసీఎల్ ఉపాధ్యక్షులు విపుల్ రావు, బీజేవైఎం నాయకులు కిరణ్, శ్రీకాంత్ కార్యకర్తలు పాల్గొన్నారు. రాహుల్ గాంధీ కా పుత్లా జలాయా గయా, ఇస్కీ వజహ యే హై కి ఉన్హో హర్ హమేషా జబీ భీ హో అప్నే దేశ్ కీ ఇజ్జత్ దూసరే దేశో మే జాకర్ గిరాతా హై. నగరంలోని అర్సపల్లిలో శ్రీ చైతన్య యూత్ గణేష్ మండలి ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు అన్నదానం చేశారు. నగరంలోని అర్సపల్లిలో గల శ్రీ చైతన్య యూత్ గణేష్ మండలి ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు, అభిషేకాలు ఘనంగా నిర్వహించారు. ప్రతిరోజు ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహిస్తున్నామని గణేష్ మండలి నిర్వాహకులు తెలిపారు. ఈ సందర్భంగా అన్నదానం ఏర్పాటు చేశారు. శ్రీ చైతన్య యూత్ గణేష్ మండలి అర్సపల్లి యందు మహాగణపతి ఉత్సవ కార్యక్రమం నిర్వహించబడుతున్నది. ఇక్కడ భక్తులు అధిక సంఖ్యలో వచ్చేసి పూజా కార్యక్రమంలో పాల్గొంటున్నారు. అర్సపల్లిలో గత 1988 నుంచి స్టార్ట్ అయింది ఈ గణేష్ మండలి. మేము ఒక మా పెద్దలు 1988 స్టార్ట్ చేస్తే మేము ఒక గత 5-6 సంవత్సరాల నుంచి మేము కంటిన్యూ చేస్తున్నాం. అదేవిధంగా కంటిన్యూ చేసుకుంటూ ఈ విధంగా పెద్ద ఎత్తున సెలబ్రేట్ చేస్తున్నాం. సాలూరా మండలం హున్స మందర్న గ్రామాల నుంచి ప్రతిరోజు రాత్రి టిప్పర్ల ద్వారా ఇసుక తరలింపు జోరుగా సాగుతుందని గ్రామస్తులు ఆరోపించారు. సాలూరా మండలం హున్స మందర్న గ్రామాల నుంచి ప్రతిరోజు రాత్రి పూట కొంతమంది బడాబాబులు ఇసుకను టిప్పర్ల ద్వారా, సుమారు 10 నుంచి 12 వరకు టిప్పర్ల ద్వారా ప్రతిరోజు రాత్రి పూట బోధంతో పాటు నిజామాబాద్ కు తరలిస్తున్నారని, స్థానికులు మార్నింగ్ పూట వాకింగ్ కు వెళ్లడానికి భయపడుతున్నారని, బోధన్కు చెందిన సల్మాన్ అనే వ్యక్తి ఈరోజు సాలూరా తహసీల్దార్కి తన వద్ద ఉన్న వీడియోను చూపెట్టి ఈ టిప్పర్లపై చర్యలు తీసుకోవాలని తెలిపారు.
وجہ یہ ہے کہ انلیگل سینڈ مافیا رات تمام گودھن بائی پاس اور دیگر مقامات پہ تماشا کر رہے, گاڑیاں چلا کے گروپ بندی کر رہے, روڈیزم کر رہے, ہماری گاڑی کون رکھ کر چیلنجاں کر رہے. تو آج تحصیلدار کے پاس آنا ہوا, تحصیلدار صاحب کے پاس آنا ہوا, آ کے کمپلینٹ دیے کہ یہ سینڈ مافیا کا کیا ہے, بولتے گاڑیاں رات تمام چل رہے, بھر رہے جا رہے, بھر رہے جا رہے. تحصیلدار صاحب నగరంలోని విద్యుత్ శాఖ కార్యాలయంలో గల D2 సెక్షన్లో గణేష్ నవరాత్రి ఉత్సవాలు అత్యంత వైభవంగా కొనసాగుతున్నాయి. నగరంలో విద్యుత్ శాఖ కార్యాలయంలో గల D2 సెక్షన్లో గణపతి ఉత్సవాల సందర్భంగా మహా అన్నదాన ప్రసాదం ఈరోజు జరిగింది. పూజ అర్చన అన్నప్రసాదం భక్తులకు పెట్టడం జరిగింది. పవరోజ్ కాంపౌండ్ నిజామాబాద్ పట్టణం విద్యుత్ ఉద్యోగులు, కార్మికులు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని అన్నప్రసాదం స్వీకరించారు. పూజా కార్యక్రమంలో డిఈ టెక్నికల్ ఏ రమేష్, డిఈ ఆపరేషన్ ఎం శ్రీనివాస్, కన్స్ట్రక్షన్ వెంకటరమణ, నిజామాబాద్ టౌన్ 2 ఏడీ తోట రాజశేఖర్, ఏఈ ఆర్ సుమిత, రఘునందన్, 1104 యూనియన్ కంపెనీ అధ్యక్షులు, స్థానిక లైన్ ఇన్స్పెక్టర్ ప్రభాకర్ రెడ్డి, ఏడీఈలు ప్రశాంత్ రెడ్డి, ప్రసాద్ రెడ్డి, ఆర్ చంద్రశేఖర్, వీరేశం, నగర ఏఈలు డి శ్రీనివాస్, గంగశేఖర్, హజారుద్దీన్, శ్రీ విద్య, సబ్ ఇంజనీర్స్ మాలతి, నజ్మా, స్థానిక సిబ్బంది లక్ష్మణ్, రాజయ్య, సమయోద్దీన్, ఎండి గౌ, సాయి కుమార్, ఈశ్వర్, లక్ష్మీనారాయణ, శ్రీనివాస్ రంగస్వామి, సాయి చరణ్, సీనయ్య, రామకృష్ణ, రవి, సంజీవ్, సంతోష్, నాగర తదితరులు పాల్గొన్నారు. ప్రతి సంవత్సరం కూడా ఇక్కడ అన్నదాన కార్యక్రమం కూడా పెట్టారు. దాతలు కూడా వారే ముందుకు వచ్చేస్తారు. మా డిపార్ట్మెంట్ ఎవరో ఒకరు వచ్చి మరి ఈరోజు ఇక్కడ అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తారు. ప్రతి సంవత్సరం కూడా మరి వారి కూడా అన్నదాత కూడా ఈ సందర్భంగా రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి సమక్షంలో బ్రాహ్మణపల్లి బీఆర్ఎస్ నాయకులు కాంగ్రెస్ పార్టీలో చేరారు. నిజామాబాద్ రూరల్ నియోజకవర్గం జక్రన్పల్లి మండలం బ్రాహ్మణపల్లి గ్రామం నుండి మాజీ డీసీఎంహెచ్ చైర్మన్ సాయిరెడ్డి ఆధ్వర్యంలో మాజీ సర్పంచ్ పద్మశాలి సంఘం మండల అధ్యక్షులు శ్రీపతి శేఖర్ బీఆర్ఎస్ పార్టీని వీడి కాంగ్రెస్ పార్టీలో డాక్టర్ ఆర్ భూపత్ రెడ్డి ఆధ్వర్యంలో చేరడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ సీఎం రేవంత్ రెడ్డి చేస్తున్న అభివృద్ధిని చూసి, చేనేత కార్మికులకు రుణమాఫీ చేసినందుకు గాను పలు అభివృద్ధి పనులను చూసి ఆకర్షితులై పార్టీలో జాయిన్ కావడం జరిగిందన్నారు. వారితో పాటు పార్టీ అధ్యక్షులు పోతే గంగాధర్, ఉపాధ్యక్షులు గూడసాగర్, క్యాషర్ రణధీర్, ప్రధాన కార్యదర్శి ఉత్తునూర్ గంగాధర్, సలహాదారులు మదర్ సురేష్, సయ్యద్ సాదిక్, గూడ ప్రణీత్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మోపాల్ మండలంలోని కులాస్పూర్ గ్రామంలో చిరుతలు సంచరిస్తున్నాయని గ్రామస్తులు భయాందోళనకు గురవుతున్నారు. కులాస్పూర్ అటవీ ప్రాంతంలో 4 చిరుతలు సంచరిస్తున్నట్లు పశువుల కాపరులు, గొర్రెల కాపరులు తెలిపారు. గత కొద్ది రోజులుగా 7 మేకలను చిరుత పుల్లలు ఎత్తుకెళ్లి చంపినట్లు తెలిసింది. ఈ విషయమై అటవీ అధికారులకు సమాచారం అందించగా కులాస్పూర్ గ్రామాన్ని పరిశీలించారు. దట్టమైన అడవి ఉండటంతో వన్యప్రాణులు ఉన్నాయని అధికారులు తెలిపారు. గతంలో కూడా ఈ ప్రాంతంలో చిరుత పుల్ల సంచారం ఉనికి కనుగొన్నామని అధికారులు తెలిపారు. చిరుతల సంచారంతో గ్రామస్తులు అప్రమత్తంగా ఉండాలని, అటవీ ప్రాంతానికి వెళ్లేవారు మేకలు, గొర్రెల కాపరులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. త్వరలోనే చిరుతలను పట్టుకుని ఇతర ప్రాంతాలకు తరలిస్తామని అధికారులు హామీ ఇచ్చారు. వేల్పూర్ మండలంలోని జాన్కంపేట్ గ్రామాల్లో పలు సంఘాల ఆధ్వర్యంలో గణేష్ నవరాత్రి ఉత్సవాలు వైభవంగా జరుపుకుంటున్నారు. వేల్పూర్ మండలంలోని జాన్కంపేట్ గ్రామంలో ఎలిఫెంట్ యూత్ కుర్మ యాదవ క్లబ్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో గణేష్ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా అంతర్జాతీయ కృష్ణ చైతన్య సంఘం ఇస్కాన్ సభ్యులచే గ్రామ ప్రధాన వీధుల గుండా ర్యాలీ శోభయాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, గణేష్ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా అంతర్జాతీయ కృష్ణ చైతన్య సంఘం ఇస్కాన్ సభ్యుల ఆధ్వర్యంలో గ్రామంలోని ప్రధాన వీధుల గుండా ర్యాలీ శోభయాత్ర నిర్వహించడం జరిగిందని అన్నారు. రామకృష్ణ నినాదాలతో గ్రామంలోని మహిళలు, భక్తులు నృత్యాలు చేస్తూ ఇస్కాన్ భావజాలాన్ని ప్రజలకు వివరించడం జరిగిందని తెలిపారు. అనంతరం గణేష్ మండపంలో ఇస్కాన్ సభ్యులచే సత్సంగ ప్రవచనం కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి గ్రామంలోని మహిళలు, యువకులు అధిక సంఖ్యలో పాల్గొని భజన పారాయణం గురించి వివరించారని తెలిపారు. అనంతరం ప్రతి ఒక్కరికి భగవద్గీత, రామాయణ గ్రంథాలను పంపిణీ చేయడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఇస్కాన్ సభ్యులు, బీజేపీ రాష్ట్ర నాయకులు పెద్దొల్ల గంగారెడ్డి, ఎలిఫెంట్ కుర్మ యాదవ క్లబ్ అసోసియేషన్ సభ్యులు, మహిళలు, భక్తులు తదితరులు పాల్గొన్నారు. ఈ రోజు తీసుకుంటాం భగవద్గీత తోని కూడా అది చాలా మంచి రోజు. ఇప్పుడు ఈ రోజు మీ ఊర్లే సంకీర్తనం అయిందంటే చాలా పెద్ద అవకాశం. మీరు కూడా ఎండాక వర్షం అనక కూడా
మంచిగా సహకరించారు, మీ అందరికి ధన్యవాదాలు, చాలా సంతోషము. సో ఇప్పుడు మీరందరూ మన ఇంటర్ జపమాల బ్యాగు కూడా ఉంటే కొద్దిగా. కోటగిరి జ్ఞానేశ్వర్ యువజన గణేష్ మండలి వద్ద మహా అన్నదాన కార్యక్రమం వైభవంగా జరుపుకున్నారు. కోటగిరి మండల కేంద్రంలోని ముదిరాజ్ గల్లీలో జ్ఞానేశ్వర యువజన గణేష్ మండలి వద్ద మహా అన్నదాన కార్యక్రమాన్ని గురువారం నిర్వహించారు. రవికుమార్ యువసేన అధ్యక్షులు రవికుమార్ అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. గణేష్ మండపం వద్ద వేద పండితులు రాజు మహారాజ్ జోషి వారి ఆధ్వర్యంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు కొనసాగాయి. అనంతరం అన్నదానం నిర్వహించారు. విఘ్నేశ్వరునికి నైవేద్యం సమర్పించి అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో రవణ యువసేన అధ్యక్షులు రవికుమార్ అక్షర దంపతులు పూజా కార్యక్రమాలు నిర్వహించి అన్నదానం చేపట్టారు. అన్నదాతల దంపతులను పూలమాల శాలువాలతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ పత్తి లక్ష్మణ్, బీజేపీ నాయకులు గాన్ల శ్రీనివాస్, మాజీ మార్కెట్ కమిటీ డైరెక్టర్ కప్ప సంతోష్, కప్ప సంజీవ్, నల్ల పెద్ద సాయిలు, నల్ల నరసయ్య, భాగీరథి ఎల్లప్ప, కప్ప సాయిలు, నల్ల సుధాకర్, సభ్యులు కప్ప అశోక్, అనిల్ వీరేశం, చెట్టుకింది ప్రవీణ్ యువకులు పాల్గొన్నారు. ఇందులో తాము నరక యాతన అనుభవిస్తున్న, దయచేసి ఆదుకోండి అంటూ నిజామాబాద్ జిల్లా వాసి సోషల్ మీడియాలో కన్నీటి పర్యంతమయ్యారు. పొట్ట చేత పట్టుకుని ఉపాధి కోసం సౌదీ వెళ్లిన యువతకు చేదు అనుభవం కలుగుతుంది. నిజామాబాద్ నగరానికి చెందిన కోటగిల్లికి చెందిన ఓ యువకుడు రాజశేఖర్ నకిలీ ఏజెంట్ల చేతిలో మోసపోయాడు. సౌదీలో సరిగా పని లేక నరకయాతన అనుభవిస్తున్నాడు. దయచేసి నన్ను స్వదేశానికి పంపేలా అధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు. సరైన తిండి లేక తాము తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కుటుంబ పరిస్థితి సరిగా లేక తాము ఉపాధి కోసం సౌదీ వెళ్లగా ఇక్కడ పని లేక పస్తులుంటున్నామని ఆవేదన చెందారు. ఇప్పటికైనా ఎంపీ అరవింద్ ఇండియన్ అంబాసిడర్ అధికారులు దయచేసి ఆదుకోవాలని కోరారు. సార్, మాది నిజామాబాద్ సార్, ఇక్కడ సౌదీ వచ్చిన సార్, సౌదీ బలియా కంప్లెక్స్ వచ్చిన సార్, మాకు ఇక్కడ ఆకామ ఇస్తలేరు, క్యాన్సిల్ కొట్టేరు సార్, 2 సంవత్సరాలు అవుతుంది సార్, శాలరీ ఇస్తలేరు సార్, అన్నం తినక 10 రోజులు సార్, 15 రోజుల నుంచి ఏం తింటే సార్, మాకు ఇక్కడ బాగా ఇబ్బంది పెడుతుండ్రు సార్, అడుగుతే కొడుతుండ్రు సార్, మీకస్తుండ్రు సార్. మీరే ఆర్మూర్ పట్టణంలోని జర్నలిస్టు కాలనీ శ్రీ భక్త ఆంజనేయ స్వామి ఆలయంలో ప్రతిష్ఠించిన వినాయక మండపం వద్ద ప్రత్యేక పూజలు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆలయ కమిటీ అధ్యక్షులు పుప్పాల శివరాజ్ మాట్లాడుతూ, ప్రతి సంవత్సరం జర్నలిస్టు కాలనీలో గల శ్రీ భక్తాంజనేయ స్వామి ఆలయంలో వినాయక విగ్రహాన్ని ప్రతిష్ఠించి నవరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహించుకోవడం జరుగుతుందని అన్నారు. వినాయక మండపాల నిర్వాహకులు రాత్రి ఉత్సవాలతో పాటు గణేష్ నిమజ్జనాన్ని సైతం శాంతియుత వాతావరణంలో జరుపుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు, భక్తులు తదితరులు ఉన్నారు. ఆర్మూర్ పట్టణ ప్రజలకు అందరికి విజ్ఞప్తి చేస్తున్నాను, ఏదైతే మనం 9 నవరాత్రులు జరుపుకుంటామో ఆ జరుపుకున్న తర్వాత మనం అందరము నిమజ్జనం రోజు సాయంత్రం 5 గంటలకే మీ యొక్క గణపతులను తీసుకుని వస్తే అక్కడ శివాజీ చౌక్ వద్ద జరిగే స్వాగత కార్యక్రమంలో అందరము. బీజేపీ చేపట్టిన సభ్యత్వ నమోదు కార్యక్రమంలో ప్రజలు పెద్ద ఎత్తున సభ్యత్వం తీసుకుని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు లోక భూపత్ రెడ్డి పుప్పాల శివరాజులు అన్నారు. ఆర్మూర్ పట్టణంలోని జిరాయత్ నగర్ 58వ బూత్ లో బీజేపీ పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సీనియర్ నాయకులు భూపత్ రెడ్డి, శివరాజ్ ముఖ్య అతిథులుగా హాజరై సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, భారతీయ జనతా పార్టీ జాతీయ కమిటీ పిలుపు మేరకు సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుందని, పెద్ద ఎత్తున ప్రజలు బీజేపీ సభ్యత్వాన్ని తీసుకుని దేశం కోసం ధర్మం కోసం కృషి చేస్తున్న నరేంద్ర మోడీ నాయకత్వాన్ని బలపరచాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధికార ప్రతినిధి కలిగుట గంగాధర్, బీజేపీ పట్టణ కార్యదర్శి వేణు, బూత్ అధ్యక్షులు వినోద్, సీనియర్ నాయకులు శ్రీనివాస్, దత్తాద్రి ఈశ్వర్, వినోద్ చందర్ నాయక్ తదితరులు ఉన్నారు. ఈ దేశం యొక్క సంస్కృతిని, ఈ దేశం యొక్క హిందుత్వాన్ని కాపాడాలంటే భారతీయ జనతా పార్టీ పార్టీతోనే మరి సాధ్యమవుతుంది. కాబట్టి ఈనాడు కేంద్ర ప్రభుత్వంలో మనం అధికారంగా ఉన్నాము. మరి భారతీయ సంస్కృతిని కాపాడేటువంటి రాజకీయ పార్టీ మనది. ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మాట్లాడే ఉద్దేశంతో ఈనాడు ప్రధానమంత్రి. దర్పల్లి మండల కేంద్రంలో పోషణ్ అభియాన్ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. దర్పల్లి మండల కేంద్రంలో ప్రభుత్వ పాఠశాలలో ఏర్పాటు చేసిన పోషణ్ అభియాన్ కార్యక్రమం అంగన్వాడీ టీచర్స్ ఆధ్వర్యంలో చిన్నారుల ఆటపాటలతో కన్నుల పండుగగా కొనసాగింది. ఈ కార్యక్రమంలో డీడబ్ల్యూఓ ఎస్కే రసుల్భి మాట్లాడుతూ, పోషణ్ అభియాన్ అని పిలువబడే ఈ మిషన్ భారతదేశంలో
ప్రబలంగా ఉన్న పోషక ఆహారం లోపంతో కుంగిపోవటం, రక్తహీనత, జనన బరువు తక్కువగా సమస్యను పరిష్కరించే లక్ష్యంతో భారత ప్రభుత్వం 2018 సంవత్సరంలో ప్రారంభించారని వారు పేర్కొన్నారు. ఈ మిషన్ యొక్క ముఖ్య లక్షణం పోషక ఆహారం లోపాన్ని తగ్గించడం, దేశంలోని పిల్లల పోషక ఆహార స్థితిని మెరుగుపరచడం. పోషణ్ అభియాన్లో యుక్త వయస్సుల వారు, పిల్లలు, గర్భిణీ స్త్రీలు మరియు పాలిచ్చే తల్లులకు పోషక ఆహార ఫలితాలను మెరుగుపరచడానికి ఏర్పాటు చేసిన మన దేశం యొక్క ప్రాధాన్యత పథకమే పోషణ్ అభియాన్ అని అన్నారు. ఈ కార్యక్రమంలో 1వ తేదీ నుండి 30వ తేదీ వరకు విజయవంతంగా ప్రతి గ్రామంలో, మండలాల్లో దేశ ప్రగతిలో భాగంగా కొనసాగించడం గర్వంగా ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో మండల తహసీల్దార్ బి మాలతి, ఎంపీడీఓ బాలకృష్ణ, డాక్టర్ సుశాంత్, సిడిపిఓ స్వర్ణలత, అంగన్వాడీ టీచర్లు, హెల్త్ డిపార్ట్మెంట్ ఆశా వర్కర్లు తదితరులు ఉన్నారు. కార్యక్రమంలో భాగంగా దర్పెల్లి మండలంలో ఈ పోషణ మహోత్సవ ప్రోగ్రాంని చక్కగా జరుపుకున్నాము. ఈ మండల అధికారులు అందరూ కూడా ఈ ప్రోగ్రామ్ని చేసి బ్రహ్మాండంగా సక్సెస్ఫుల్గా చేసుకోవడం జరిగింది. ఈటీ ప్రోగ్రామ్కి మండలాధికారులు, తల్లులు, ఐకేపీ, హెల్త్ అన్ని శాఖల వారు హాజరు కావడము, అందరూ కలిసి కన్వర్జెన్సీగా అందరూ ఘనవంతు సహాయ సహకారాలు మా అంగన్వాడీ ఐసీడీఎస్కి అందించడము చాలా సంతోషకరము. ఆర్మూర్ పట్టణంలోని పెద్ద బజార్లో వరల్డ్ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ప్రతిష్ఠించిన వినాయక మండపంలో ప్రముఖ వేద పండితులు గోపికృష్ణ ఆధ్వర్యంలో సామూహిక కుంకుమార్చన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆర్మూర్ పెద్ద బజార్లో ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని అన్న ప్రసాదాలు స్వీకరించారు. ఈ సందర్భంగా యూత్ సభ్యులు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం వరల్డ్ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో గణేష్ నవరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహించడం జరుగుతుందని అన్నారు. ఉత్సవాలకు సహకరించిన దాతలకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో యూత్ సభ్యులు తదితరులు ఉన్నారు. ప్రభుత్వం 15వ తేదీలోగా ఆంక్షలు లేకుండా రుణమాఫీ చేయాలని, లేని ఎడల రైతు జేఏసీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని జేఏసీ నాయకులు ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఆర్మూర్ పట్టణంలో రైతు జేఏసీ నాయకులు మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడారు. ఈ సందర్భంగా రైతు జేఏసీ నాయకులు మాట్లాడుతూ చలో ఆర్మూర్ కార్యక్రమంలో భాగంగా రైతు రుణమాఫీపై ప్రభుత్వానికి 15వ తేదీ వరకు గడువు ఇవ్వటం జరిగిందని, ఇప్పటి వరకు ప్రభుత్వం ఎటువంటి చర్యలు చేపట్టలేదని అన్నారు. వ్యవసాయ శాఖ అధికారులతో నామమాత్రంగా వివరాలు సేకరిస్తున్నారని తెలిపారు. 15వ తేదీలోగా ప్రభుత్వం రైతులకు ఆంక్షలు లేకుండా 2 లక్షల రుణమాఫీ చేయాలని, లేని ఎడల 16వ తేదీన ఆర్మూర్ బాల్కొండ నిజామాబాద్ రూరల్ నియోజకవర్గాల్లో మండలాల వారీగా రైతులు తహసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టి వినతి పత్రాలు అందజేస్తామని, 18వ తేదీన రైతు ఐక్య కార్యాచరణ కమిటీ ఆధ్వర్యంలో సమావేశం ఏర్పాటు చేసి తదుపరి కార్యాచరణను ప్రకటిస్తామని తెలిపారు. ఈ సమావేశంలో రైతు జేఏసీ నాయకులు లింగారెడ్డి, యాదగౌడ్ సుధాకర్, దేవారాం తిరుపతి రెడ్డి, గంగారెడ్డి, శ్రీనివాసరెడ్డి తదితరులు ఉన్నారు. మీరు ఇచ్చినటువంటి హామీని అమలు చేయకపోతే గతంలో ఆర్మూర్ ప్రాంతంలో జరిగిన రైతు ఉద్యమాలను ఒకసారి ఆలోచించి మీరు వాటిని ఒకసారి మననం చేసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తున్నా. ఎర్రజనుల ఉద్యమం కావచ్చు, పసుపు ఉద్యమం కావచ్చు, కరెంటు ఉద్యమం కావచ్చు, మొత్తం రాష్ట్రాన్ని అంటుకునేటట్టు చేసినటువంటి పరిస్థితి ఈ ఆర్మూర్ రైతాంగానికి ఆ చరిత్ర ఉంది. ఇప్పుడు కొన్ని మండలాల వార్తలు చూద్దాం. నిర్మల్ జిల్లా లోకేశ్వరం మండలంలోని పుష్పూర్ గ్రామానికి చెందిన గత కొద్ది రోజుల క్రితం తల్లిదండ్రులు చనిపోవడంతో అనాథలుగా మిగిలిన శ్రావణి, నాగమణి ఇద్దరు అమ్మాయిలు దీనస్థితి తెలుసుకున్న అమ్మా నాన్న ఫౌండేషన్ చైర్మన్ ఆంజనేయులు వారికి విషయాన్ని తెలియడంతో సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేయడంతో స్పందించిన దాతలు సాగర్రావు, అన్నపూర్ణ కన్స్ట్రక్షన్, నిర్మల్, ఏలేటి తిరుపతి రెడ్డి, నల్లొల్ల ప్రవీణ్ రెడ్డి 12,500 రూపాయలు దాతల సహాయంతో పోగు చేసి వారిద్దరు అమ్మాయిలకు గ్రామ పెద్దల సమక్షంలో డబ్బులు అందజేయడం, దాతల సహకారాలు ఎల్లవేళలో ఉన్నప్పుడు ఇలాంటి ఎన్నో సేవలు అందజేస్తామని అమ్మా నాన్న ఫౌండేషన్ చైర్మన్ ఆంజనేయులు అన్నారు. ఈ కార్యక్రమంలో పుష్పూర్ తాజా మాజీ సర్పంచ్ సంగం నర్సయ్య, శ్రీ గన్ను నర్సరెడ్డి, చందు తదితరులు ఉన్నారు. అనాథులైన లోకేశ్వరం మండలం పుష్పూర్ గ్రామానికి చెందిన నాగమణి, శ్రావణిలకు కొందరు దాతల సహకారంతో 12,500 రూపాయలు వారికి అందించడం జరిగింది. మొన్న కూడా ఒక 4-5 రోజుల క్రితం కొందరు దాతల సహకారంతో దాదాపు 3 నెలలకు సరిపోయే నిత్యావసర వస్తువులు వారికి అందివ్వడం జరిగింది. ఈ మేము పెట్టిన పోస్టుకు సోషల్ మీడియాలో పెట్టిన వీళ్ళ దీన స్థితిని పెట్టిన పోస్టుకు స్పందించి
సెప్టెంబర్ 10 మంగళవారం రోజున జడ్పీహెచ్ఎస్ నడుకుడ పాఠశాలలో చాగలి ఐల్లమ్మ వర్ధంతిని ఘనంగా నిర్వహించారు. ఇదే రోజున జడ్పీహెచ్ఎస్ ప్రధానోపాధ్యాయులు హనుమంతరావు మరియు ఫిజికల్ డైరెక్టర్ శివకుమార్ బెస్ట్ టీచర్ సన్మానం చేయడం జరిగిన సమావేశంలో నడుకుడ మండల ఎంఆర్ఓ నాగరాజ్, ఎంపీడీఓ హాజరయ్యారు. ఈ సమావేశ సందర్భంగా ప్రాథమిక పాఠశాలలో 4వ తరగతి చదువుతున్న ఎస్డీ సాఫియా ఉపాధ్యాయులను సంబోధిస్తూ మంచి మాటలు పాటలు పాడడం జరిగింది. సాఫియా వేదికపై వచ్చి ధైర్యంగా అర్థవంతమైన పాటను పాడి అందరినీ ఆశ్చర్యపరిచింది. బెల్లంపల్లి పట్టణంలో ఏర్పాటు చేసిన అఖిల భారత ప్రజాతంత్ర విద్యార్థి సమైక్య ఏఐఎఫ్డిఎస్ బెల్లంపల్లి నియోజకవర్గ సమావేశంలో రాష్ట్ర సహాయక కార్యదర్శి సబ్బని రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని బెల్లంపల్లి ఆదిలాబాద్ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలను ఇంజనీరింగ్ కళాశాలలుగా అప్గ్రేడ్ చేయాలని, ఆదివాసీ గిరిజనుల నివాస క్షేత్రమైన 1980లో ఆదిలాబాద్ కళాశాలను నిర్మించారని, 1993లో బెల్లంపల్లిలో నిర్మించారని, పాలిటెక్నిక్ కళాశాలను ఇంజనీరింగ్ కళాశాలలుగా అప్గ్రేడ్ చేయించాలని అఖిల భారత ప్రజాతంత్ర విద్యార్థి సమైక్య ఏఐఎఫ్డిఎస్ తరఫున డిమాండ్ చేశారు. లేని ఎడల పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని అన్నారు. ఈ కార్యక్రమంలో శేఖర్, నరేష్, శ్రావణ్, సతీష్, రమేష్, వెంకటేష్, శివ తదితరులు ఉన్నారు. ఇటీవల తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విద్యా సంస్కరణ సమీక్ష సమావేశం ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీ దుద్దిల్లా శ్రీధర్ బాబు గారి అధ్యక్షతన హైదరాబాద్లో నిర్వహించడం జరిగింది. అందులో భాగంగా 9 పాలిటెక్నిక్ కళాశాలలను అప్గ్రేడ్ చేస్తూ ఇంజనీరింగ్ కళాశాలలుగా చేస్తామని, పనులను వేగవంతంగా చేయాలని వారు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. నిజామాబాద్ పట్టణంలోని భవానీనగర్లో కళ శ్రీ ఏకదంతాయ గణేష్ మండలిలో పూజా కార్యక్రమం నిర్వహించారు. నిజామాబాద్ గానకోయిల ఎల్లమ్మగుట్ట నవీన్ తన పాటలతో కాలనీవాసులలో ఉత్సాహాన్ని నింపారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షుడు న్యావనంది పురుషోత్తం, కార్యదర్శి శిర్ప నరేష్, లింగం రాజన్న నరేష్, సురేష్, కిషోర్, అశోక్ కాలనీవాసులు దంపతులు పాల్గొని పూజా కార్యక్రమంలో నిర్వహించారు. కాలనీవాసులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. కరీంనగర్లోని మంకమ్మ తోట, రామ్నగర్, శ్రీహరినగర్, భగత్ నగర్, విశ్వేశ్వర మండపంలో ఈ రోజు 5వ రోజు కార్యక్రమంలో భాగంగా లక్ష ఉండ్రాళ్ళు మహోత్సవం మరియు చక్రవాసిని భజన మండలి వారిచే భజన కార్యక్రమం అంగరంగ వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమం అనంతరం విఘ్నేశ్వర మండపం వద్ద అన్నదానం, భక్తులందరికీ 4 కాలనీలు కలిపి 5,000 మందికి అన్నదానం నిర్వహించారు. ఈ కార్యక్రమాలు భక్తులు విచ్చేసి ఈ కార్యక్రమం విజయవంతం చేశారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. తెలంగాణ కేబినెట్ విస్తరణకు రంగం సిద్ధం. అనుమతి కోసం ఢిల్లీ వెళ్లిన సీఎం రేవంత్ రెడ్డి, నూతన పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని పలు గ్రామాల్లో ఆకర్షిస్తున్న ఘననాదులు, పలు చోట్ల అన్నదానాలు. బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిపై దాడితో కాంగ్రెస్ కు ఎలాంటి సంబంధం లేదు, న్యూఢిల్లీలో టిపిసిసి చీఫ్ బి మహేష్ కుమార్ గౌడ్. కాంగ్రెస్ గుండాలు దాడి చేయడం హేయనీయం, కొండాపూర్లోని పాడి కౌశిక్ రెడ్డిని పరామర్శించి మాట్లాడిన మాజీ మంత్రులు ఎమ్మెల్యేలు హరీష్ రావు, ప్రశాంత్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి. మహారాష్ట్రలోని పాలాజ్ కర్రగరనాథునికి పోటెత్తిన భక్తజనం, పలు రాష్ట్రాల నుంచి భారీగా భక్తులు హాజరు, తగిన సౌకర్యాలు ఏర్పాటు చేసిన నిర్వాహకులు. మోపాల్ మండలంలోని కులాస్పూర్లో చిరుతల సంచారం, భయాందోళనలో గ్రామస్తులు, త్వరలోనే పట్టుకుంటామన్న అటవీ శాఖ అధికారులు. సిపిఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏటూరి కన్నుమూత, ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేసిన పార్టీ నాయకులు. హైదరాబాద్లోని భారతీయ జనతా పార్టీ శాసనసభ పక్ష కార్యాలయంలో సమావేశం, పాల్గొన్న నిజామాబాద్ ఎంపీ అరవింద్, ఆర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్, ఆర్మూర్ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి. బహిరంగ ప్రదేశాల్లో మద్యం తాగితే కఠిన చర్యలు, పోలీస్ కమిషనర్ కల్మేశ్వర్ హెచ్చరిక. నిజామాబాద్ బార్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి న్యాయవాది వసంతరావుపై దాడి సరైంది కాదు, ఖండించిన నిజామాబాద్ బార్ అసోసియేషన్ న్యాయవాదులు. సౌదీలో నరకయాతన అనుభవిస్తున్నా దయచేసి ఆదుకోండి, నిజామాబాద్ జిల్లా వాసి దయనీయ పరిస్థితి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ జీటీపీఎల్ న్యూస్.